జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు ప్రారంభించిన ధర్మార రామమోహన్ నాయుడు అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 55 రోజులుగా ఈ శ్రీకాకుళం నగర వ్యాప్తంగా జరుగుతుంది. పేద బడుగు బలహీన వర్గాలందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహిస్తుండడం జరుగుతుంది. కరోనాలో మనం ఎంతో మంది పోతుండడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా టెస్టులు వ్యాక్సిన్ కార్యక్రమం అని అన్నారు. అలాగే హనుమంత్ సాయిరాం గారికి నేను ఫోన్ చేశాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి దగ్గర గ్రామంలోని శ్రీకాకుళం కార్పొరేషన్లోని ప్రతి పంచాయతీలోని ఈ ఉచిత గుండె పరీక్షలు నిర్వహిస్తున్నాం. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి మన ఎన్జిఓ హోమ్లో కూడా మీ ఇద్దరు ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ గుండె పరీక్షల కార్యక్రమం ఎన్జిఓస్ కూడా మనం చెయ్యాలి. ఉద్యోగస్తులకి, కార్మికులకి, పెన్షనర్స్కి అందరికీ చెయ్యాలని మరి సాయిరాం గారికి, పురుషోత్తం నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేయగానే ఒక్క 5 నిమిషాలు మాట్లాడాను. నేను ఇలాగ 5 నిమిషాలు మాట్లాడాను, రెండో మాట లేదు. ఈరోజు నీ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాను. ఈ సందర్భంగా పురుషోత్తం నాయుడు గారికి, సాయిరాం గారికి నా ప్రత్యేకమైన మా కుటుంబం తరఫున వారి వారిద్దరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశాను. కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నాం, బంధువులు మనం పోగొట్టుకున్నాం, స్నేహితులు పోగొట్టుకున్నాం. ఇంట్లో ఉంటే భయం, బయటకు వస్తే భయం, మాస్క్ పెట్టుకోకపోతే భయం. ఫస్ట్ వేవ్లో పోగొట్టుకున్నాం, సెకండ్ వేవ్లో ఇంకా ఎక్కువ మందిని పోగొట్టుకున్నాం. ఇవ్వండి, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా నేను ధైర్యంగా మాస్క్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను. కానీ తప్పదు, మాట్లాడాలి. మాస్క్ పెట్టుకుంటే ఊపిరాడదు. కనుక ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇటువంటి విపత్తకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా కరోనా టెస్టులు ఇవన్నీ కూడా చేయడం జరిగి